ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ఎందుకంటే స్వయాన వ్యాగరి నర్సింహులు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో, స్వయాన ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి చివరి వాంగ్మూలం తీసుకుంటారు. ఆస్తుల చావబత్తుల మీద బెడ్ మీద తీసుకునే వాంగ్మూలమే చివరి ఆధారమవుతుంది. అటువంటిది చనిపోయే 2 నిమిషాల ముందు ఆయన స్వయంగా ఆయన రికార్డు చేసిన మెసేజ్ పంపించి మరి చనిపోయాడు. కనుక ఆయన చెప్పిన విధంగా ఇది ముమ్మాటికి బ్యాగరి నర్సింహులు గారి ఆత్మహత్య ప్రభుత్వ హత్యగా గుర్తిస్తూ ఉన్నాం. సమాజానికి అర్థమైపోయింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇది హత్యగా గుర్తించి ఆ సర్పంచ్ పేరేం చెప్పిండో, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఎవరైతే నిర్లక్ష్యం చేసిండో దీనికి బాధ్యత వహించవలసినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరితో వాళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. ఏమాత్రం నైతిక విలువ ఉన్నా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి, దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి సొంత నియోజకవర్గంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. కనుక నైతిక బాధ్యత వహించి ఏమాత్రం మనిషిగా మనసాక్షి మానవత్వము చీము నెత్తురుంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాధ్యత వహించాలని చెప్పి కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బ్యాగరి నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం పక్షాన్ని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడం జరుగుతుంది. బ్యాగరి నర్సింహులు మరణానికి కారకులు ఎవరైనా దాని మీద లోతైనటువంటి విచారణ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో విపక్షాలు ప్రతి అంశాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు కనీస విషయ పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా ఏదైనా ఒక చిన్న విషయం సంఘటన జరిగితే వాస్తవాలను తెలుసుకోకుండా మంచి చెడు విచారించకుండా ప్రభుత్వం మీద బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. అటువంటి సందర్భమే ఈరోజు మళ్ళీ వర్గల్ వేలూరులో కూడా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు హడావిడి పర్యటనలు పత్రికా ప్రకటనలు చేయడం ఇది దురదృష్టకరం, సిగ్గుచేటు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఈరోజు, బ్యాగరు నర్సింహులు భూమిని ప్రభుత్వం కబ్జాకు తీసుకున్నది, ప్రభుత్వం తీసుకున్నది కనుక నర్సింహులు చనిపోయినారు అని చెప్పి ఇవాళ ప్రభుత్వం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినారు. వాస్తవానికి ఈ పర్టికులర్ ఏదైతే భూమి ఈరోజు మనం మాట్లాడుతున్నామో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ భూమిని ప్రభుత్వపరం చేసుకోవడం జరిగింది. 2014 ఫిబ్రవరిలోనే ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే నర్సింహులు బ్యాగరి నర్సింహులు గారు భూమిని రాజేశం గౌడ్ గారికి అమ్మినట్టు, రాజేశం గౌడ్ గారి పేరు 2014 ముందు నుంచే పహానీలో రావడం, ఫిజికల్గా కూడా రాజేశం గౌడ్ గారు ఈ భూమిపై కబ్జాలో ఉండడం జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబ్స్టేషన్ నిర్మాణానికి అప్పుడు తహసీల్దార్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ భూమిని రాజేశం గౌడ్ గారి నుంచి రిజ్యూమ్ చేసినట్టుగా రెవెన్యూ రికార్డు చెప్పడం జరుగుతుంది. అంటే నర్సింహులు గారు అప్పటికి కూడా పొజిషన్లో లేరు, నర్సింహులు గారు రాజేశం గౌడ్ గారికి ఇవ్వడం, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సబ్స్టేషన్ కోసం ఈ భూమిని తీసుకోవడం జరిగింది. అయితే అందులో దాదాపు 34 గుంటల్లో సబ్స్టేషన్ కట్టారు, మిగతా 16 గుంటలు ప్రభుత్వ భూమిగా నమోదు చేయడం జరిగింది. వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు కూడా ఈ రైతు అక్కడ ఉన్నారు. అంటే దురదృష్టవశాత్తు ఆ ఊర్లో కొద్దిమంది విపక్షాలకు చెందినటువంటి పార్టీ నాయకులు ఆ రైతును రెచ్చగొట్టి తమ రాజకీయాల కోసం ఈరోజు ఒక ప్రాణాన్ని బలితీసుకున్నారు. దీని మీద పూర్తిగా లోతైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. దానికంటే ముందు కాల్డాట అంతా కూడా తీసి ఈరోజు పోలీసులు విచారిస్తున్నారు. ఎవరో ఆయనతో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఆయనను ఏ రకంగా ఒత్తిడికి లోన్ చేసినారు, ఏం జరిగింది అనేటువంటి లోతైనటువంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించడం జరుగుతుంది.
నిజంగా చాలా దురదృష్టకరం. వారి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం. వారికి ఆ ఊళ్ళో ప్రభుత్వ భూమి ఉంటే తప్పకుండా తీసి ఒక ఎకరం భూమి కూడా ఆ కుటుంబానికి అందిస్తాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఎక్స్పిరేషన్ కూడా ఇస్తాం. అదేవిధంగా వారి అమ్మాయి కూడా ఫర్దర్ చదువుకోవడానికి కూడా ప్రభుత్వ తరఫున అన్ని రకాలుగా సహకారం అందించి వారి కుమార్తెను కూడా చదివించడానికి కూడా సహాయం అందిస్తాం. సో ఏది ఏమైనా నర్సింగులు గారి వృత్తి పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారిని ప్రేరేపించినటువంటి వాళ్ళు కానీ ఆ సంఘటన బాధ్యులైనటువంటి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. నేను విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే విమర్శలు చేసేవాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ప్రతిదాని మీద కోడిగుడ్డు మీద ఈకలు మీకినట్టు ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే ఆ బురదలో మీరే చిక్కుంటారు. ఎందుకంటే ఆ భూమి లాక్కుందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడే లాక్కున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా బురద జల్లు ఏమైంది మీకే పడ్డది, మీ మొహం మీదనే పడ్డారు. సో ఏదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మేమేమీ ఈ సంఘటన జరగదని ఎవరు కోరుకోరు. ఇది చాలా బాధకరం. డెఫినెట్గా మేము ఖండిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మాకు బాధ్యత ఉంది. మేము అన్ని రకాలుగా కుటుంబాన్ని కాపాడుకుంటాం, అన్ని రకాల కుటుంబానికి రక్షణగా నిలబెడతాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని నిలబెడతాం. కానీ ఈ రకంగా కుళ్ళు రాజకీయాలు, శవాల మీద పేరాలు ఎదుర్కొన్నట్టుగా రాజకీయాలు చేయడం మాత్రం చాలా బాగా.